ఆంధ్రప్రదేశ్లోని కీలక నియోజకవర్గాల్లో పీలేరు ఒకటి ఈ సెగ్మెంట్ అటు తిరుపతి మదనపల్లి చిత్తూరు రాయచోటి పలమనేరు వంటి ప్రాంతాలకు మధ్యలో ఉన్న అన్నిటికీ యాభై ఏడు కిలోమీటర్ల డిస్టెన్స్లో సెంటర్లో ఉంటుంది రాజకీయంగా వాణిజ్యపరంగా కీలకమైనటువంటి ప్రాంతం ఇది పంతొమ్మిది వందల తొంభై నాలుగుకు ముందు ఇక్కడ టీడీపీ హవా నడిచింది కానీ ఆ తర్వాత ఒక్కటంటే ఒక్క ఎలక్షన్లోనూ పీలేరులో తెలుగుదేశం పార్టీ గెలవలేకపోయింది నుంచి పోరాడుతూ ఓడుతూనే వస్తుంది మరి ఇప్పుడు పీలేరులో రాజకీయ సమీకరణాలు మారాయా పీలే పీలేరు నియోజకవర్గం ఓటర్ నాడి ఎలా ఉందో తెలుసుకునే ముందు రెండు వేల పంతొమ్మిది అసెంబ్లీ ఫలితాలను ఒకసారి చూద్దాం రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో పీలేరు నియోజకవర్గంలో వైసీపీ పార్టీ గెలిచింది ఆ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన చింతల రామచంద్రారెడ్డి నలభై తొమ్మిది శాతం ఓట్లు సాధించారు అటువైపు తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేసిన నల్లారి కిషోర్ కుమార్ రెడ్డికి నలభై ఐదు శాతం ఓట్లు వచ్చాయి ఇక ఇతరులు ఆరు శాతం ఓట్లను సాధించారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి చింతల రామచంద్రారెడ్డి గెలుపుకు కారణం ఆయన వ్యక్తిగత ఇమేజ్ అలాగే జగన్ వేవ్ తోడవడం మరో రీజన్ అలాగే రెండు వేల పదిహేడులో టీడీపీలో చేరిన నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి టీడీపీ పై పోటీ చేసి గట్టి పోటీ అయితే ఇచ్చారు కేవలం నాలుగు పాయింట్ నాలుగు శాతం ఓట్ల తేడాతోనే ఓడిపోయారు మరోసారి ఈ ఇద్దరి మధ్యే పోటీకి పీలేరు సిద్ధమైంది మరి ఈసారి ఎన్నికల్లో పీలేరి సెగ్మెంట్లో రాజకీయం ఎలా ఉండబోతోందో బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ డీటెయిల్డ్ ఎలక్షన్ సర్వేలో వెల్లడైన అభిప్రాయాలను ఇప్పుడు పరిశీలిద్దాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నాయకుడు చింతల రామచంద్రారెడ్డి మరి ఈయనకు రానున్న ఎన్నికల్లో అనుకూలమైనటువంటి అంశాలు ఏమిటి పరిశీలిస్తే తన హయాంలో నియోజకవర్గంలో అభివృద్ధి పుంజుకోవడం ఈయనకి ప్రధానమైనటువంటి పాజిటివ్ ఫ్యాక్టర్ ఇక పార్టీ పరంగా చూస్తే పార్టీ కేడర్లో రామచంద్రారెడ్డికి మంచి ఇమేజ్ అయితే కనిపిస్తోంది కేడర్కు అవసరమైనప్పుడు విద్య వైద్యానికి అండగా నిలుస్తున్నారు ఆర్థిక సహాయాలు చేస్తూ వస్తున్నారు వంద బెడ్లతో కొత్త మెడికల్ కాలేజీ హాస్పిటల్ నిర్మాణం కూడా ఈయనకి అదనపు ప్లస్ పాయింట్గా చెప్పుకోవచ్చు పాత హాస్పిటల్ వంద బెడ్లకు పెంచడం కూడా మరో పాజిటివ్ ఫ్యాక్టర్ పిహెచ్సిలలో వైద్య సౌకర్యాలను మెరుగుపరిచారు స్కూళ్ళలో మౌలిక వసతులు పెరిగాయి సెగ్మెంట్ వ్యాప్తంగా వాటర్ ట్యాంకుల నిర్మాణం కూడా జరిగింది పెద్దిరెడ్డి రెడ్డి మిథున్ రెడ్డి ఎఫెక్ట్ కూడా ఉండడం పాజిటివ్ ఫ్యాక్టర్గా చెప్పుకోవచ్చు ఇవన్నీ కూడా చింతల రామచంద్రారెడ్డికి అనుకూలమైనటువంటి అంశాలు మరి ఈయనకుండే మైనస్ పాయింట్స్ ఏంటి వైసీపీ నేతలు కార్యకర్తలపై అవినీతి ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి పీలేరు నియోజకవర్గంలో పార్టీ ఇమేజ్పై నెగిటివిటీ అయితే బాగా పెరిగింది ప్రజా వ్యతిరేకతకు ఎలా అధిగమిస్తారు అనేటటువంటి సందేహం మరో మైనస్ ఇవన్నీ కూడా ఈయనకి సంబంధించినటువంటి ప్లస్లు మైనస్లు తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి నాయకుడు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి మరి ఈయనకు రానున్న ఎన్నికల్లో అనుకూలమైనటువంటి అంశాలేమిటి పీలేరు నియోజకవర్గంలో జనంలో నల్లారికి అయితే చాలా మంచి ఇమేజ్ కనిపిస్తోంది ముఖ్యంగా మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సోదరుడిగా ఈయనకు అదనపు గుర్తింపు కూడా కనిపిస్తోంది రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఓడిపోవడంతో ఈయన పట్ల సానుభూతి బలంగా నియోజకవర్గంలో వినిపిస్తోంది ఇక పార్టీ కార్యక్రమాలను చాలా బలంగా విస్తృతంగా చేయడం పార్టీ పరంగా కలిసొచ్చే అంశం బాబుషూరిటీ భవిష్యత్ గ్యారెంటీ జైహో బీసీ వంటి కార్యక్రమాలను చాలా బలంగా చేశారు ఆ క్యాంపెయినింగ్స్ని ఉధృతం చేశారు ఇక తెలుగుదేశం పార్టీ నుంచి మరో నేత టిక్కెట్ కోసం పోటీ పడకపోవడం కూడా పార్టీ పరంగా కలిసొచ్చే అంశం ఇక తెలుగుదేశం పార్టీ జనసేన పొత్తుతో పదిహేను శాతం కాపు ఓటర్ల సపోర్ట్ కూడా ఈయనకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇది ఈయనకి సంబంధించినటువంటి గ్రౌండ్ డీటెయిల్స్ రానున్న ఎన్నికల్లో పీలేరు నియోజకవర్గంలో ఎవరెవరు బరిలో ఉంటే ఫలితాలు ఏ విధంగా వచ్చే అవకాశం ఉంది పరిశీలిస్తే చింతల రామచంద్రారెడ్డి వర్సెస్ నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి మధ్య ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే పీలేరులో వైసీపీ టీడీపీ మధ్య ఉత్కంఠ పోరు ఖాయంగా కనిపిస్తోంది అయితే ఇందులో టీడీపీకి కొంచెం గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు బిగ్ టీవీ సర్వేలో వెల్లడైంది టీడీపీ అభ్యర్థిగా నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి బరిలోకి దిగితే ఆయనకు నలభై తొమ్మిది శాతం ఓట్లు ఇక వైసీపీ అభ్యర్థి సిట్టింగ్ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డికి నలభై ఏడు శాతం ఓట్లు ఇతరులకు నాలుగు శాతం ఓట్లు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి టీడీపీ వైసీపీ మధ్య కేవలం రెండు శాతం ఓటు చేరి మాత్రమే తేడా కనిపిస్తోంది తటస్థ ఓటర్లు తీర్పు కీలకం కాబోతున్నట్లు స్పష్టంగా అర్థమవుతోంది టీడీపీ అభ్యర్థి కిషోర్ కుమార్ రెడ్డి గతంలో రెండుసార్లు ఓడిపోయిన సానుభూతి జనసేనతో పొత్తు కూడా తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి కీ రోల్ పోషించబోతున్నట్లు తెలిసింది పీలేరు సెగ్మెంట్లో కాపు సామాజిక వర్గ జనాభా పద్దెనిమిది శాతం వీరిలో మెజారిటీ ఓట్లు కూడా తెలుగుదేశం పార్టీ వైపు పడతాయి అనే అంచనాలు కనిపిస్తున్నాయి అటు వైసీపీ ఓట్ షేరుకు కారణం నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి వైఎస్ జగన్ సర్కార్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాల లబ్ధిదారుల ఓట్లు కీలకం కాబోతున్నాయి అలాగే మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎంపీ మిథున్ రెడ్డికి ఈ సెగ్మెంట్ ప్రజలతో మంచి సత్సంబంధాలు ఉన్నాయి వారి ఇమేజ్ కూడా వైసీపీ ఓట్లు పెరగడానికి కారణంగా కనిపిస్తోంది